नमस्कार वेलकम टू जेपी न्यूज देश समग्रता रक्षण लो मिलिटरी ग्रे हैंड्स बीएसएफ सिविल पुलिस का तम बाध्यता एक्कुवगा उंटुंदनी नेल्लूरु जिल्ला पोदलकूरु सीआई गंगाधर राव अन्नारु పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తహసీల్దార్ స్వాతి, సిఐ గంగాధర్ రావు, ఎస్ఐ రహీం రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ గంగాధర్ రావు మాట్లాడుతూ 1959లో చైనా దురాక్రమణను అడ్డుకునే ప్రయత్నంలో మన భారత సైనికులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి చైనా చేతుల్లో అసువులు బాసి దేశ రక్షణలో వారి కృషిని త్యాగాలకు ప్రతిరూపంగా అక్టోబర్ 21న జాతీయ పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటూ ఉన్నామన్నారు. 6 డిగ్రీలో మన సైనికులు దేశ రక్షణలో కాపాలా ఉంటున్నారని తాము ట్రైనింగ్లో స్వయంగా పాల్గొన్నామన్నారు. ఎస్ఐ రహీం రెడ్డి మాట్లాడుతూ పోలీసులకు విరామం అంటూ ఉండదని పండుగలలోనూ రోడ్డుపైనే ప్రజల క్షేమానికి నిత్యం సేవల్లో మునిగి తేలుతున్నామన్నారు. చైనా బోర్డర్లో 11 మంది సైనికులు పహారా కాస్తూ ఉంటే వాళ్ళని చైనా సైనికులు చుట్టుముట్టి మీరు లొంగిపండి వదిలిపెడతామన్నా కూడా లొంగిపోకుండా మీరు చచ్చిపోతారేటు మీరు మాకు సరెండర్ కామంటే సరెండర్ కాకుండా వెనక బలగాలు వచ్చి వాళ్ళని మన భారతదేశాన్ని దురాక్రమణ చేయకుండా చచ్చిపోతామని తెలిసి కూడా ఒక దినమంతా పోరాడి అసూలు బాసి వాళ్ళు చనిపోతూ దేశానికి సందేశం ఇచ్చారు. మా చావైన మాకు లెక్కలేదు కానీ భారతదేశానికి సమగ్రత మాకు ఎంతో ముఖ్యమని ఒక సందేశం ఇస్తూ వాళ్ళు చనిపోయినారు. ఆ రోజు వారి స్మృతికి చిహ్నంగా ఇదే రోజున చనిపోవడం జరిగింది. 1959లో వారి మృతికి చిహ్నంగా ఇది నేషనల్ పోలీస్ డే, పోలీస్ కమెమరేషన్ డే కూడా అంటారు. అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటుంటారు. అట్లానే మన బోర్డర్లో వాళ్ళందరూ భార్యను వదిలిపెట్టి ఫ్యామిలీని వదిలిపెట్టి అందరికీ దూరంగా ఉండి మన కోసం ఎంతో వ్యయ ప్రయాసం కూర్చి ఎంతో కష్టపడి డ్యూటీ చేయడం వలన మన ఇండియా చాలా భద్రంగా ఉంది. అట్లానే లోకల్గా మా పోలీసు స్టాఫ్ అంతా కూడా కష్టపడి మీకు తెలిసి ఎలా చేస్తాం మా గురించి మేము చెప్పుకోకూడదు. కష్టపడి పనిచేయడం వల్లే మీరంతా కూడా శాంతి భద్రతలతో ప్రశాంతంగా హాలిడేస్కి వెళ్ళికెళ్ళాలన్నా పండుగలు జరుపుకోవాలన్నా పబ్బాలు జరుపుకోవాలన్నా ప్రతిదానికి కూడా ఏం జరిగినా పోలీస్ వారు ఉంటారులే అనే ఒక భరోసాతో మీరు ప్రశాంతంగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తున్న మా డిపార్ట్మెంట్ కానీ ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ముఖ్య పాత్ర పోషించిన గ్రేహోల్డ్స్ కానీ నేను మా ఎస్ఐ గారు మేము కూడా చేశాము. ఒక 3 రోజులు 4 రోజులు మూమెంట్కి వెళ్తే కొండలు గుట్టలు ఎక్కి దిగి అన్నం ఉండదు ఆహారం ఉండదు. మనం ఎక్కడాగినా వాళ్ళు మన మీద దాడి చేస్తుంటారు. ముఖ్యంగా మరి ఆంధ్ర వరుస బోర్డర్లు అయితే వెళ్తే మన తిరిగి వస్తామనే గ్యారంటీ లేని పరిస్థితుల్లో దాదాపు -6-7 అలాంటి డిగ్రీ సెల్సియస్లో కూడా ఈ దినాల్లో మేము అక్కడ గ్రౌండ్స్లో పనిచేసాము. ఎంతోమంది ఈ పోరాటాల్లో చాలామంది చనిపోయినారు. శాంతి భద్రతలు ఎక్కడుంటాయో సౌఖ్యము సౌభాగ్యాలు ఆడి ఉంటాయి, అభివృద్ధి ఆడే ఉంటుంది. ఈ రెండు కూడా పక్క పక్క ఉంటాయి, అభివృద్ధి శాంతి భద్రతలు. ఎంత మంచి పరిపాలకులు ఉన్నా ఎంత మంచి పరిపాలన ఎంత మంది నాయకులు ఉన్నా కూడా శాంతి భద్రత లేకపోతే అభివృద్ధి అనేది కుట్టుపడిపోతూ ఉంటాం. ఈ అభివృద్ధి కారకులే ఈ సంఘ విద్రోహ శక్తులు. ఈ సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో అసలు బాసి రాష్ట్ర అభివృద్ధి కోసం దేశాభివృద్ధి కోసం ఎంతో మంది ఆత్మహత్య చేశారు. వాళ్ళ త్యాగాల వృధాధ్వనియం ఎవరైతే వాళ్ళు ఇట్లా ఈ విధంగా మన మనందరి కోసం వాళ్ళు ప్రాణాలు బలిచేసినారో వారందరినీ స్ఫూర్తిగా తీసుకుని ఇంకా బాగా పనిచేసి మన మేము కూడా ప్రజల భాగమే. మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం ప్రాణాలను అర్పించి పనిచేస్తామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రజలు కూడా, యువత కూడా ఎవరికి వారు మాకు టీచర్ జాబ్ రావాలి, ఎంఆర్ఓ జాబ్ రావాలి, ఎండిఓ జాబ్ రావాలి, సుఖంగా ఉండాలనే కోరికతో పాటు దేశ సేవ కూడా చేయాలనే ఒక దృక్పథంతో యువత ముందుకొస్తే ఆటోమేటిక్గా దేశం కూడా భద్రతగా ఉంటుంది. దేశం భద్రత ఉంటే మనందరం భద్రతగా ఉంటాము. ఎల్లవేళ ఎప్పుడు కూడా మీ యొక్క అందరి ప్రజలందరి యొక్క సహకారం పోలీస్ శాఖ ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మనమందరం జనవరి 1 విషెస్ చెప్పుకుంటూ ఎవరి ఇళ్లలో వాళ్ళు హ్యాపీగా ఉంటాం. కానీ పోలీసు వాడు 1 గంటకైనా నైట్ అంతా 2 గంటలకు దాటంగానే అందరు విషెస్ చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ పోలీసు వాడు రోడ్డు మీద ఉద్యోగం చేసుకుంటే ఎక్కడ తాగేసి ఎక్కడ ఎవరు కొట్టుకుంటారు ఏమైపోతారని చెప్పేసి వాళ్ళని కాపాడుతూ వాళ్ళ ఇళ్లను వాళ్ళ ఇంటికి చేరేదాకా ట్రాఫిక్ని రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. మా భర్తకి నేను విషెస్ చెప్పాలా, నా పిల్లవాడు ఎదురు చూస్తూ ఉంటాడు, మా నాన్న ఇంకా రాలేదే, మమ్మీ ఇంకా రాలేదే అన్నప్పుడు ఆ యొక్క తండ్రి పోలీసు ఉద్యోగం చేసుకుంటూ రోడ్డు మీద నిల్చుని ఉంటాడు. అలాగే అందరూ విజయదశమి రోజున నవరాత్రులు జరుపుకుంటుంటారు. నవరాత్రులు ఇక్కడ ఉండరు పోలీస్ సిబ్బంది, ఏ విజయవాడలోనో ఏ ఒక్క తిరుమలలోనో బందోబస్తు చేస్తూ ఉంటారు. అమ్మ నానెక్కడున్నాడు అని అంటే, లేదు నాన్న రెగ్యులర్గానే తను అక్కడ విజయవాడ వెళ్ళాడు, నాన్న ఇక్కడ లేడయ్యా అంటాడు.
ఆ బిడ్డ తండ్రితో పండగ చేసుకోడు సరే ఎటు అయిపోయిన కదా అంటే అని చెప్పి ఆ తల్లి తన పక్క ఇంటికి వెళ్ళిపోతాడు అలాగే ఓ దీపావళి దీపావళిలో బిడ్డలతో భార్యతో కలిసి ఒక గంట సేపు దీపావళి చేసుకోలేని పరిస్థితి అలాగే క్రిస్మస్ అలాగే ఒక రంజాన్ అలాగే ఎవరి దగ్గరైనా ఆ యొక్క పండగల్లో పోలీస్ మాత్రం బిజీగా ఉంటారు వాళ్ళ యొక్క త్యాగాలు చేస్తూ ఉంటారు నైట్ టైం ఎక్కడైనా ఆపద జరిగిందంటే ఇంట్లో నుంచి ఆగమేఘాలుగా పరిగెత్తుకుండా వెహికల్ తీసేసుకొని ఆ సీన్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఒక యాక్సిడెంట్ జరిగినా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ఒక కలాట జరిగినా ఒక దొంగతనం జరిగినా ఒక దొంగలు ఎక్కడైనా అరాచకాలు సృష్టిస్తున్నా అలాంటి పరిస్థితుల్లో అతను ఒంటరిగా వెళ్లాల్సిన పరిస్థితి దొండగులు ఏదైనా చేస్తారేమో ప్రాణాలు తీస్తారేమో కత్తితో పొడుస్తారేమో అనేది ఈ ఆలోచన చేయకుండా వెంటనే ఆ స్పాట్కి వెళ్ళి ఆ యొక్క విధులు నిర్వహించడం జరుగుతూ ఉంది।